నటరాజి స్వామికి నమస్కారం చేసుకున్నాను. నేను వెళ్తున్నది ఇంటర్వ్యూకి, నాటకానికి కాదు. వారి గురించి పట్టించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వారు చెప్పిన సమాధానం విన్నావుగా? ఏదో చిన్నతనం, తెలియక తెలియక. మీరు ఒక నాటకాలు మాట్లాడి చూడకనే వాడికి అదేంటండి ఎలా ఉంటారు? మీరు రెండు రోజులు ఇంట్లో పనిపడకపోయేసరికి నాన్నకి వస్తారు, నాన్నకి వస్తారు ఒకటే ఇదే పోతాడు. అయిపోతారు ఇది అమ్మాని చెప్పుకోవటానికి నా దోషి పడుతున్నావు అంటే అంతే చాలు. మీరేమిటో మాట్లాడుతున్నారు. అవును, నేను కలెక్టర్ నాకు అవునండి. లక్ష తప్పకుండా ఆఫీసర్ అదే కాదుగా. నీకేమీ తెలియదు, చెప్పాడు నటుడుగా నన్ను గౌరవించబడుతుంది. అలా నన్ను గౌరవించే వాళ్ళు లక్ష సంఖ్య నాన్న ఒకసారి పోరాలంటే వాడు చదువుతుంది. ఏ పదవి హోదా లేదు, ఒక నాటకాలు రాయలేదు. కానీ వస్తే వాడికి నాన్నని అంటే నీకు కోపం వస్తుంది కానీ అసలు వాడి గురించి నువ్వు సరిగ్గా పట్టించుకున్నది ఎప్పుడు బాబు? ఎవడనే మాట, ఎవడే పట్టించుకోండి. వాడి చదువు సంజయ్ చెప్పించారా? ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటానంటే డబ్బులు ఇస్తున్నారా? ఇంతకన్నా ఏ పెట్టి మాత్రం పట్టుకునేది ఏమిటి? మధ్యాహ్నం నుంచి వస్తానని కబురు పెట్టింది. ఆయన ఇంటికి కూడా బంధువులు వచ్చారట, ఆయన గారు కూడా మధ్యాహ్నం వస్తానంట బావా. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించే మనం రిహార్సల్స్ అంటున్నాం, వాళ్ళిద్దరూ ఎటు రావట్లేదు. ఇక రిహార్సల్స్ పెట్టి ఏం ప్రయోజనం? ఒక గంట కునికేద్దాం బావా. అవునా? అదేమిటి బావా, వాళ్ళ చేత ఒత్తులు పలికించడానికే వారం రోజులు పడుతుంది. రిహార్సల్స్ వద్దంటే ఎట్లా? వాళ్ళిద్దరు మన నాటకంలో ఉన్నారు, వాళ్ళిద్దరు నాటకం నుంచి తీసేస్తున్నారు. నాటకాన్ని కూడా ఒక పనిగా ప్రారంభించడం వాడు నా నాటకంలో ఉన్నారు. క్రమశిక్షణ పాటించకపోతే సాక్షాత్ నటరాజు వచ్చిన దిగొచ్చిన ఒప్పుకోన. అది కాదు బావా, ఇప్పుడు ఆ కోటేశ్వరరావు దొరికినప్పుడు బాగానే ఉంది. ఆ కోటేశ్వరరావు కాబట్టి ఇంకో భిక్షాలు కూడా దొరుకుతాయి. అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్టు అన్ని హంగులు ఉన్నా నాటక రంగానికి ఆడపడుచుకునే బరువు అయిపోయారు. హనుమ తర్వాత అయ్యే ఆడపడ చెంద కనిపిస్తుంది అనుకుంటే ఆవిడికి అంత చిన్న తెరవ పెద్ద తెరవ ఎగరేసిపోతుంది. ఇక మనం కూడా పోషణ నాటకాలు లాగా స్త్రీ పాత్రలు లేని నాటకాలు ఆడుకోవడం మంచిది. నీ మొక్కితనం నీదే, ఎంత చెప్పినా వినవు కదా. సుబ్రహ్మణ్య శాస్త్రిలో కుర్రాడు ఆడవేషం ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఈసారి కాకుండా లాగించారు. స్త్రీ పాత్రలు స్త్రీ నటించాలి. ఆనాడు కర్ణాక్ష మన పలాగ కాదు. ఈ దేశంలో ఆడపడలేక వాళ్ళు ఎద్దేవారు చేసిన విషయం మర్చిపోయావా? మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకే అంటే ఎట్లా బావా? ఏమి చేయటం? ఏమిటన్నయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏముందమ్మా, ఇవాళ నాలుగో రోజున విజయనగరంలో తారాశేషానికి నాటమాడాలి. అందులో తారవేషం వేసే అమ్మాయి పెద్ద సినిమా తారైపోయే ప్రయత్నంలో ఉంది. ఏం చేయటం అని
దానికి అంతగా ఆలోచించడం ఎందుకు? ఓ పని చేస్తే సరే. ఏమిటమ్మో అది? నాటకం వేయడం మానేస్తే సరే. మాట ఇచ్చిన ప్రకారంగా నాటకం ఆడిచేరవలసింది. వెళ్ళి ప్రయత్నం చేయవరూ అలా ప్రయత్నం చేసినప్పుడల్లా దొరకాలి అంటే నాటక రంగానికి గౌరవం పెరిగి కుటుంబ స్త్రీలు కూడా నాటకాల్లో వేషాలు వేయడానికి ముందుకు రావాలి. అదేనయ్యా, నాటకం ఏంటంటే ఏదో ఘోరమైన తప్పు పరమ భూము అనుకోకుండా మన ఇళ్లల్లో ఆడపిల్లలు కూడా నాటకాల్లో వేషాలు వేయడానికి ముందుకు రావాలి అంటున్నాను. రెండొచ్చి మొదలాడాలంటే మళ్ళీ మొదటికి వస్తా వెళ్ళి బావా. హీరో ఏది దొరికింది? దొరికిందా? మా సీత మొదల్లా వస్తుంది బావా. నువ్వు విషాదం నటించడంలో ఘటించు వరకు తెలుసు, కానీ హాస్యం కూడా బాగా పండిస్తున్నావయ్యా. ఎవరైనా తగ్గిపోతారు మా సీత మొదలు ఏంటి నాటకంలో వేషం ఏంటి? తప్ప తప్ప అంటే తప్పే ఏమీ కాదండి. ఇప్పుడు అంటే సీతమ్మ తల్లిని నటిని చేయడం మీ వల్ల అయ్యే పనేనా అని. ఎందుకు చేయలేదు? రాతి స్తంభాల చేత సరిగా మనం కలిగించగలిగారు. ఈ మాత్రం చేయలేదు. కుటుంబ స్త్రీలు కూడా నాటకాల్లో వేషాలు వేయాలని నేరకపోయి అన్నాను రా భగవంతుడు. ఎంతకాలం నాకు ఆలోచన ఈనాడు ఆచరణలో పెట్టడం అది కాదు బావా. ప్రతి చిన్న విషయానికి అంత ఆవేశపడిపోతుంది కదా, కాస్త ఆలోచించు. ఆవేశం కాదు, నేను ఆలోచించే చెప్తున్నా. ఇవన్నీ సీతో చెప్పేనా సీతమ్మ మహాప్రభాది ఇక్కడ వస్తారు. నువ్వు వెళ్ళి నన్ను అగ్రహాతంలో దూకే మనం ఆనందంగా దూకి తెచ్చుకోవాలి అంతేకాని ఈ పని మాత్రం రావాలి. మనిషి మనిషి